महाशिवरात्रि संदर्भंग 41 रोजुल पाटू दीक्षा धारण चेसिन शिवस्वामुल सौकर्यार्थं दातलु भक्तुलु मुंदुकु वच्चि ट्रस्ट निर्वहणलो तोड्पडिनंदुकु वारिकि प्रत्येक कृतज्ञतलु तेलिपिंदि शिवस्वामुल ट्रस्ट प्रतिनिधि बृंदं। కాగా గురువారం రోజున వేములవాడ పట్టణంలో శివస్వాములు ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వాములు తరలిరావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు। పట్టణ ప్రజలకు మరియు శివదీక్ష స్వాములకు మనవి, రేపటి రోజున ఉదయం అంటే గురువారం 16వ తారీఖు 2వ నెల ఉదయం 8 గంటలకు వేములవాడ రాజన్న గుడి ముందు నుంచి పెద్ద ఎత్తున శివస్వాముల సమూహంతోటి నగర సంకీర్తన స్వామివారి రాజన్న యొక్క నగర సంకీర్తన కార్యక్రమం కలదు। కావున ఈ యొక్క నగర సంకీర్తన వేములవాడ రాజన్న గుడి ముందు నుంచి ప్రారంభమై వినాయక ఉత్సవాలు ఎలాగ తిరుగుతాయో అలాగా ఉప్పుగడ్డ వీధి నుంచి సుభాష్ నగర్ మీదుగా మళ్ళీ ఈ బద్దిపోచమ్మ ముందు నుంచి భీమన్న గుడి దాకా ఉంటుంది। కావున పట్టణ ప్రజలు కూడా అందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు నగర సంకీర్తన కార్యక్రమంలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది। అందరూ కూడా పాల్గొని రాజన్న కృపకు పాత్రులు కావాలని శివదీక్ష సేవా ట్రస్ట్ తరపున కోరుకుంటున్నాను। శివస్వాములకు రేపు అనగా 16వ తారీఖున ఉదయం 7 గంటలకు భీమేశ్వర టెంపుల్ నుండి నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నాం। శివదీక్ష సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శివస్వాములు అలాగే వేములవాడ పట్టణ ప్రజలు వేములవాడ లోకల్ ప్రజలు అందరూ కూడా ఇలా ఈ ఒక కార్యక్రమంలో అందరూ పాల్గొని శివస్వామి రాజన్న దీక్షకు స్వాములకు అందరికీ పాల్గొనాలని ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। శ్రీ పార్వతీ రాజన్న శివదీక్ష సేవా ట్రస్ట్ వారు రేపు నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమానికి మన వేములవాడ రాజన్న ఆలయం నుండి రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది। దయచేసి మన శివదీక్ష సేవ శివస్వాములు మరియు వేములవాడ నగర ప్రజలు అందరూ పాల్గొని నగర సంకీర్తన విజయవంతం చేయగలరని శ్రీ రాజరాజ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నాను। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। ఇప్పటివరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్క స్వామి సహకరించారు। ఇప్పుడు నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమానికి మా శివస్వాములు గాని మాకు సహకరించిన దాదలు గాని అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమం ఇంతవరకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమం గాని ఏ కార్యక్రమం గాని మాకు సహకరించిన దాదలు గాని అందరూ కలిసి ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయగలరని కోరుతున్నాము। ఓం నమః శివాయ।